నాకు ఎలా ఉంటే ఇష్టమో అలాగే తాను పెట్టి తృప్తి పొందుతుంది. నా తృప్తి తనకి తృప్తి తప్ప తన తృప్తి కొరకు నన్ను శాసించదు. అది ఎవరి యందు ఉంటుంది అంటే భార్య యందు ఉండాలి. తాను భర్తని శాసించడం కాదు, భర్త తృప్తి కొరకు తాను జీవిస్తుంది. అది ధర్మం సతికి. కాబట్టి మీరు అలా ఉండగలరా? నా ఇంటికి అలా కదూ రావాలని మీరు వ్రతం చేస్తున్నారు. మీరు అలా చేసేది వ్రతమైతే నేను చెప్పింది వినాలి కదూ. మీరు బయటకు వచ్చి బట్టలు ఉచ్చుకోండి, నేను చెప్తున్నాను. ఇది ఉపాసనకి సంబంధించిన రహస్యం. ఇది పెద్ద పరీక్ష. మీరు నిజంగా నాకు భార్యలు కావాలనుకుంటే, నా ప్రీతి మీ ప్రీతి కావాలి, నా ప్రీతి రమ్మంటున్నాను వచ్చి బట్టలు తీసుకోండి. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే అది ధూర్త చేష్టితం కదా, ఒక్కడు ఉండి పిలిస్తే తప్పు లేదు, ఇంతమంది గోపాల బాలుని చుట్టూ పెట్టుకుని పిలవచ్చా? చలితో వణికిపోతున్నారే వాళ్ళు నీళ్లలో, ఏదో ఒక ఆవరణ ఉంది కదా మీకు అని ఈ దీర్ఘ ప్రసంగం చేయొచ్చా? అసలు వెళ్ళచ్చా? అలాగా ఎలా సమర్థిస్తాం కృష్ణుడి యొక్క చేష్టితాన్ని? అంటే మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది, అదొక్కటి మీరు బాగా పట్టుకోగలిగితే మీరు గోపికా వస్త్రాపహరణ ఘట్టమునందున్నటువంటి రహస్యం మీకు అర్థమైపోతుంది. ఎందుకు ఫలించదు అంటే, అసలు స్నానం దేని కొరకు చేశారు? వ్రతం చేయడానికి. ఆ స్నానం చేసేటప్పుడు వరుణుడి పట్ల గౌరవంతో చెయ్యాలి. అంటే దిగంబర స్నానం చేయకూడదు. ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం చేస్తే అది ఎదురుగుండా ఉన్నటువంటి జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శరీరంలో ఉన్న తేజస్సుని హరించేస్తాడు. అందుకే ఒంటి మీద బట్టతోటే స్నానం చేయాలి. గోపకాంతలు ఏం చేశారు? బట్టలు బయట విడిచిపెట్టి స్నానానికి వెళ్ళారు. ఇప్పుడు అది మొట్టమొదటి దోషం వచ్చింది. ఇప్పుడు ఆ దోషం పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం అయితే తప్ప వ్రతం ఫలించదు. ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చెప్తున్నాడు. మొదటిది. రెండు, నదీ స్నానం అనకు ఒక నియమం ఉంటుంది. నదీ స్నానానికి మీరు ఏ బట్టలు కట్టుకుని వెళ్ళారో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ రాకూడదు. నేను పంచ కట్టుకుని లాల్చీ వేసుకుని నదీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, దాన్ని అక్కడ విడిచిపెట్టి ఓ తువ్వాలు కట్టుకుని స్నానం చేసి పైకొచ్చి వేరు పంచ వేరు లాల్చీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి. తప్ప ఏ బట్టలు కట్టుకుని స్నానానికి వెళ్ళానో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏ బట్టలు కట్టుకుని మళ్ళీ వ్రతం చేయడానికి వెళదామనుకుంటున్నారు? ఆ అదే కదంబ వృక్షం కింద సైకతంతో చేసిన కాత్యాయని వ్రతం ఏ బట్టలతో చేద్దామని వాళ్ళ ఉద్దేశ్యం? అంటే వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఏ బట్టలు ఇప్పారో ఆ బట్టలే కట్టుకుని చెయ్యాలని. అది దోషం కాదా? ఇప్పుడు ఆ బట్టలు పరమేశ్వర ప్రసాదితములు కావాలి. ఆయన స్పర్శ పొందితే పునీతములవుతాయి. ఆయన చేత ఇవ్వబడ్డాయి, మళ్ళీ దోషం పోయింది. ఇప్పుడు రెండు దోషములు పోవాలి. అసలు మీరు ఇందులో ఒక పెద్ద చమత్కారం ఒకటి పట్టుకోవాలి. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉండి. ఇప్పుడు నేను చెప్పే మాట, కృష్ణుడు వాళ్ళ బట్టలను అపహరించాడు అన్న మాటలో వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టల్ని కృష్ణుడు తీసుకున్నాడా, వాళ్ళు విడిచిపెట్టని బట్టలు కృష్ణుడు తీసుకున్నాడా? వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే కదూ కృష్ణుడు తీసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఇచ్చాడనుకోండి, ఏమిస్తాడు? వాళ్ళ బట్టలే వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే వాళ్ళకి ఇస్తాడు. మరి ఏమంటే విడిచిపెట్టేసిన బట్ట కట్టకూడదన్నారు కదా, విడిచిపెట్టిన బట్టేగా ఇస్తున్నాడు. అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపట్టండి, అందులో పెద్ద రహస్యం ఏమిటంటే గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వస్త్రమును విడిచిపెట్టుట అంటే శరీర అభిమానమును విడిచిపెట్టుట. అసలు సాధన అన్న దానికి ప్రారంభం ఎక్కడుంటుంది అంటే, అసలు సాధన చేయడానికి మొదటి ఉపకరణం ఏమిటి? ఇదే దీపం పెట్టానండి, అది వేరు విషయం. కుంది, నూనె, ఒత్తులు, అగ్గిపుల్ల అలా ఉంచండి. వెలిగించడానికి శరీరం ఒకటి ఉండాలా? ఇది ఉంటేనైనా సాధన? ఇది ఉంటేనైనా పూజామందిరంలోకి వెళ్ళడం? ఇది ఉంటేనైనా స్నానం చేయడం? ఇది ఉంటేనైనా బట్టకట్టడం? ఇదంటూ ఒకటి ఉండాలి. ఇదంటూ ఒకటి ఉంటే సాధన అన్న మాట ఎక్కడొస్తుంది? దీన్ని పెట్టుబడిగా పెట్టి ఇది బాధపడడం అన్నది తప్పకుండా ఉంటుంది. కార్తీక మాసంలో స్నానం చేయాలి, చేయకుండా పడుకుంటే ఎంతో బాగుంటుంది, ఒకటి కప్పుకుని హాయిగా ఉంటుంది, చలిగా ఉంటుంది కాబట్టి. కానీ ప్రయత్నపూర్వకంగా తెల్లవారుజామున లేచి దుప్పటి పక్కన పారేసి తల స్నానం చన్నీళ్లలో చేయడం ఏం తేలిగ్గా ఉంటుంది ఏంటి? అంటే భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఖేద పెట్టడంలో ప్రారంభమైంది, అవునా కాదా? అసలు సాధన ఎక్కడ మొదలవుతుంది అంటే మొదటి పెట్టుబడి ఏది అంటే ఈశ్వరుడిచ్చిందే మొదటి పెట్టుబడి.
ఓ వ్యాపారస్తుడు ఉంటాడండి, పెట్టుబడి మొదట ఎక్కడ పెడతాడు? తన డబ్బే పెడతాడు, తర్వాత కోట్లు గడించాడు వేరు విషయం. అలా సాధన యందు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మొదటి పెట్టుబడి ఏంటి? ఈశ్వరుడిచ్చిన శరీరమే. దీనికి దీన్ని ఉపవాసం చేయించడం, దీనితో స్తోత్రం చేయడం, దీంతో స్నానం చేయడం, దీంతో ఓ గంట సేపు కూర్చోవడం, అబ్బో వద్దులే లేచిపోదాం 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 అంటున్నారు, కుదరదు కూర్చో అని కూర్చోబెట్టడం, జపం చేయడం, పూజ చేయడం, అక్కడే కదా సాధన ఉంది. అంటే ముందు ఈ శరీరమునకు సంబంధించిన అభిమానం పోవాలి.